ఆపత్కాలంలో ఉన్నవేమో, కొన్ని శ్రమలను చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నవేమో. ఈరోజు ఇది ఒక కాలం లాంటిది. కాలం ఏది కూడా శాశ్వతం కాదు. ఏది కూడా ఏ కాలం కూడా శాశ్వతం కాదు. ఈ రోజు నువ్వు వెళుతున్నటువంటి ఆపత్కాలం కూడా నీ జీవితంలో అది శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని గమనించు. ఈ రోజు నువ్వు వెళుతున్నటువంటి శ్రమల కాలం అది శాశ్వతం కాదు. ఇది మరలా పోతుంది. మరలా దీంట్లో నుండి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆ కాలంలోంచి బయటికి రాగలవు నువ్వు. ఇది శాశ్వతం కాదు. ఇంతేనా ఇది కంటిన్యూ అయిపోతుందా అనంటే కంటిన్యూ కాదు. అలా మారుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఆపదలు అనేటువంటివి వాక్యానుసారమే వస్తూ ఉంటాయి. లోకస్తులు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు. ఇంకెందుకులే అని ఇంకా పిచ్చి పాడు పనులు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు శ్రమలు వచ్చిన ఆరు శ్రమలైన ఆరు బాధలైన ఏడు బాధలు కలిగిన ఒకవేళ అదే శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.